చెప్పండి మేడం. నమస్తే అండి. ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా గురిజేపల్లి గ్రామస్తులు ధర్నా చేశారు ఈరోజు. విషయం ఏంటంటే మేము శ్రీశైలం వెళ్తున్నాం కాబట్టి దగ్గరలోనే అక్కడ గ్రామస్తులు బైటాయించడం చూసామన్నమాట. అక్కడికి వెళ్ళి అడిగి ఏంటండి ప్రాబ్లం అని అంటే ఇలా కొండని తవ్వమంటారు అన్నమాట. రోజుకి 50 రూపాయలు వెళ్ళి వాళ్ళు కూలి వేస్తున్నారు. దానికి కూడా నీళ్లు కూడా ఉండట్లేదు. అంత పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ నీళ్లు కావాల్సి వచ్చినా ఏది కావాల్సి వచ్చినా కిందకు దిగాల్సి వస్తుంది. సో ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఇంత దారుణంగా 50 రూపాయల కింద పనులు చేయించుకుంటున్నారు. సో కొన్ని 100ల మంది గ్రామస్తులు ఈ పని మీద ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. దగ్గరలో వాళ్ళకి ఏమైనా ఉపాధి కల్పిస్తే కనుక దే ఫీల్ సో హ్యాపీ అండ్ ఆల్సో ఫ్యామిలీస్తో బతకాలండి. రోజుకి 50 రూపాయలకి వాళ్ళకి ఏమొస్తుంది, తిండి దొరకడం చాలా కష్టం. నేను అది చూసి ఆశ్చర్యపోయిన ఒక 50 రూపాయల కోసం ఇంత ఎండలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. అది పక్కన పెడితే ఆ కొండ ఎక్కడ మళ్ళీ అది 50 రూపాయల కోసం. మరి వాళ్ళు 50 రూపాయలు అన్నది నెల వారానికి 800 రూపాయలు ఇస్తారంటండి వాళ్ళకి. సో అది నాకు చాలా బాధ అనిపించింది. నేను ఇంకా ఏ రోజుల్లో ఉన్నాను, ఈ రోజుల్లోనే ఉన్నానా లేకపోతే నేను కొన్ని సంవత్సరాలకి బ్యాక్ వెళ్ళిపోయానా అని అనిపించింది. సో దాని వాళ్ళతో పాటు నేను కూడా బయటాయించాం కాసేపు. సో రాస్తా రోకో చేశారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందులో పాల్గొనడం. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఇంకా వారానికి ఒక 800 రూపాయల కోసం పిల్లల్ని, ఇప్పుడు వేసవకాలం సెలవులు కదా, ఇంతంత పిల్లలు కూడా ఎండలో నడుచుకుంటే పైకి వెళ్తున్నారు అన్నమాట. చాలా బాధ అనిపించింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు గారికి నేను వ్యతిరేకం కాదు, బట్ నేను సలహా ఇచ్చేది ఏంటంటే అన్ని సమస్యలు ఆయనకు తెలియాలని ఉండదు. లోకల్గా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పుడు లోకల్గా ఉన్న నాయకులు కూడా దీని మీద స్పందించి వాళ్ళకి మంచిగా అంటే ఉపాధి కల్పించడం ఒకటే ఉద్దేశం కూడా కాదు, తగిన వేతనం కూడా చెల్లించడం మన మినిమం కష్టం. ఉపాధి కల్పించడం గొప్ప కాదు కదా, 800కి ఈరోజు రేపు ఏమొస్తుంది. సో వాళ్ళకి ఉపాధితో పాటు వేతనం కూడా పెంచాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.